హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రోస్. గైస్ నువ్వు అందరూ చాలా అంటే చాలా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ రిజ్యూలో చేస్తే మనకి సో ఫైనల్లీ అయితే ట్రాపికల్ ప్యారెట్ అనేది అయితే మనకి రిటర్న్ లో రాబోతుందని అయితే చెప్పుకోవచ్చు. సో దానికి సంబంధించిన లీక్స్ అనేవి అయితే కొత్తగా రావడం జరిగింది అనమాట. సో ఫైనల్లీ దాని గురించి వచ్చేసి అండ్ ఫుల్ డీటెయిల్ గా అండ్ ఫుల్ క్లారిటీగా వచ్చేసి మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకా వీడియో ఇంకా ఒకరితో లైక్ చేయలేదు, సో తప్పకుండా లైక్ చేయండి. అలానే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి అలానే పక్కడుతున్న బెల్ ఐకాన్ మాత్రం సో కొత్తగా చూసేటట్లయితే ఆన్ చేసుకోవడం మర్చిపోద్దు అనమాట. అండ్ ఇప్పుడే మాత్రం లేచకుండా సో టాపిక్ ఇంటిమేట్ అనేది చేయాలన్నమాట. లైక్ ఏంటంటే మనకి సో ప్రెసెంట్ వచ్చేసి అండ్ ర్యాంపేజ్ ఈవెంట్స్ అనేవి సో కంటిన్యూ అవుతున్నాయి కదా. సో వచ్చేసి ఏంటంటే ఫైనల్లీ సో 24 అవర్స్ లో వచ్చేసి ఎక్స్పైర్ అవబోతున్నాయి అనమాట. అండ్ ఏంటంటే రేపటికి వచ్చేసి మనకైతే సో అండ్ ర్యాంపేజ్ ఈవెంట్స్ అనేవి కనపడవు. ఓకే, సో అలానే నెక్స్ట్ వచ్చేసి అండ్ ర్యాంపేజ్ కి సంబంధించిన కలర్ చేంజింగ్ బండల్ ఈవో బండల్ అనేది ఉంది కదా, సో అది కూడా ఏంటంటే ఇంకొక 6 or 7 డేస్ లో వచ్చేసి మనకైతే అండ్ పోతుంది అనమాట. సో ఫైనల్లీ ఎవరైనా తీసుకోలేదు అలానే ర్యాంపేజ్ ఈవెంట్స్ లో ఏమైనా ఫ్రీ ఐటమ్స్ మేము తీసుకోలేదు అనుకుంటే మాత్రం అండ్ తప్పకుండా త్వరపడండి. సో వేగంగా తీసుకోండి అండ్ రేపటికైతే మరి ఉండదు అనమాట. సో అలానే నెక్స్ట్ వచ్చేసి అయితే ఈ ఈవెంట్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతాయో రేపటితో వచ్చేసి మనకేంటంటే నెక్స్ట్ రాబోతున్న సో ఈవెంట్స్ అనేవి అయితే ఏం స్టార్ట్ కాబోతున్నాయంటే సో అనిత ఈవెంట్స్ అనమాట. ఓకే, కొత్తగా రాబోతున్న క్యారెక్టర్ కొలాబరేషన్ అది కానీ లేకపోతే ఏంటంటే ఈ ఈవెంట్స్ కానీ సో ఈ రెండింటిలో వచ్చేసి మనకైతే టాలీ అవ్వట్లేదు అనమాట. సో ఈ రెండింటిలో వచ్చేసి మనకైతే ఒకటి వచ్చేసి అండ్ కన్ఫర్మ్ గా అయితే ఒకటి వస్తుంది అండ్ ఇది అనమాట. అండ్ గైస్ నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి ఏంటంటే సో ప్రెజెంట్ వచ్చేసి అండ్ మొన్న ఫస్ట్ డేట్ రోజు వచ్చేసి అండ్ థర్డ్ డేట్ రోజు అయితే సో ఒక ఫెడెడ్ వీల్ అనేది అయితే రాబోతుంది. దాంట్లో వచ్చేసి ఒక బండెల్ అలానే అండ్ వెహికల్ స్కిన్ అనేది అయితే మనకు ఉండబోతుంది అయితే సో ఆల్రెడీ మీకు అయితే చెప్పడం జరిగింది అనమాట. లైక్ ఏంటంటే ఫైనల్లీ మనకైతే సో ఈ రోజు వచ్చేసి నైట్ అండ్ ఉదయాన్నే సో 12 గంటలకు వచ్చేసి అండ్ రావడం అయితే జరిగింది అనమాట. సో ఎక్కడైతే చూసుకుంటే మనకు వచ్చేసి అండ్ పర్లేదు గాయస్, సో బండెల్ అనేది అయితే పర్లేదు, చూడడానికి బాగానే ఉంది. అండ్ తీసుకోవాల్సిన వాళ్ళు అయితే తీసుకోండి, లేదు అంటే లేదనమాట. నేను వచ్చేసి స్పిన్ చేసిన ఏమాత్రం అదృష్టం ఉంటుందేమో అని చెప్పి అండ్ నాకైతే ఏమాత్రం అదృష్టం అయితే లేదు. సో ఫైనల్లీ చూసుకుంటే లాస్ట్ 3 rare items దగ్గరకు వచ్చేసరికి అయితే అయిపోయింది అనమాట, మరేం చేయలేం గైస్. సో అక్కడైతే చూసుకుంటే ఏంటంటే ఆ వెహికల్ స్కిన్ అయినా వస్తుందా లేదా అనేది అయితే చూడాలి మరి నెక్స్ట్ స్పిన్ కి. అండ్ ఫైనల్లీ ఈ విధంగా మనకైతే సో బండల్ అనేది అయితే చూడడానికి అయితే ఉందన్నమాట ఎవరైనా తీసుకోగలిగితే. అండ్ తీసుకోండి, ఇది కూడా ఏంటంటే మనకి 7 డేస్ అయితే ఉంటుంది అనమాట. అండ్ గైస్ అలానే నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి సో మన ప్రిపేర్ బాబాయ్ వచ్చేసి ఈ మధ్య అయితే సో చాలా మంచి అండ్ యానిమేషన్స్ అనేవి అయితే తేవడం అయితే జరుగుతుంది అనమాట. సో యానిమేషన్ చూసుకుంటే మనకైతే రీసెంట్ గా తుఫాన్ తెచ్చిండు, అలానే నెక్స్ట్ అండ్ మనకైతే డ్రాగన్ తెచ్చిండు, అలానే చాలా 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 మంచివి అయితే తెస్తున్నాడు అనమాట. సో దాని కేటగిరీలుగా వస్తున్న సో ఏంటంటే అండ్ క్లౌడ్ యానిమేషన్ అనమాట. ఏంటంటే మనకి సో మేఘాలు అనేవి అయితే సో అండ్ పైనుంచి అయితే కిందకి దిగడం కానీ సో అక్కడ వచ్చేసి మనకి ఒక యానిమేషన్ అనేది అయితే క్రియేట్ చేయడం కానీ అదైతే ఓపి అనిపించింది అనమాట. మీకు వచ్చేసి స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా. సో ఈ ఒక ఫెడెడ్ వీల్ అనేది అయితే మనకి సో నెక్స్ట్ రాబోతున్న కొన్ని రోజుల తర్వాత వచ్చేసి మనకి రాబోతుంది అనమాట, కమింగ్ సూన్ అనమాట ఇండియా సర్వర్ కు వచ్చేసి. అండ్ అది వచ్చేసి మనకి ఎప్పటిలో రాబోతుంది అంటే మనకి 15th డేట్ లోపు అయితే వస్తుంది. ప్రెజెంట్ మనకి ఉన్న ఫెడెడ్ వీల్ అండ్ 7th 10th డేట్ వరకు అయితే ఉంటుంది లైక్. అండ్ నెక్స్ట్ రాబోతున్న అండ్ 11th నుంచి 15th డేట్ మధ్యలో వచ్చేసి మనకి అండ్ మ్యాక్సిమం ఈ ఫెడెడ్ వీల్ అనేది అయితే సో వచ్చే ఛాన్సెస్ అనేవి అయితే తప్పకుండా ఉన్నాయన్నమాట. అంటే పక్కగా వస్తుంది బట్ ఆ డేట్ లో వచ్చేసి మనకి సో ఎప్పుడు వస్తుంది అనేది అయితే తెలియదు అనమాట. సో గైస్ ఇక ఫైనల్ అయితే మనం ఏంటంటే సో ట్రాపికల్ ప్యారెట్ అనేది అయితే మనకి సో రిటర్న్ లో చూడటానికి అయితే ఉంటుంది అనమాట. లైక్ దానికోసం వచ్చేసి అయితే చాలా అంటే చాలా లీగల్ గా వెయిట్ చేసే వాళ్ళలో నేను ఒకటి అనమాట. సో ఇది గన్ స్కిన్ అనేది అయితే మనకి ఫస్ట్ వచ్చిన ఫ్రీ ఫైర్ లో అండ్ M1887 అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఈ గన్ స్కిన్ ఓపి లెవెల్ లో అయితే మనకి అండ్ హెడ్ షాట్లు అనేవి అయితే తగలడం జరుగుతుంది అనమాట. 1 tap కి ఒక పర్ఫెక్ట్ గన్ ఏదంటే మనకి సో ఈ ట్రాపికల్ ప్యారెట్ అనేది చెప్పుకోవచ్చు. దీనికోసం వచ్చేసి మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఏంటనే దాని గురించి వచ్చేసి తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ నేనైతే సో లీగల్ వెయిట్ చేస్తున్నాను అనమాట. సో ఈ గన్ స్కిన్ అనేది అయితే ఫైనల్లీ మనకు వస్తుందంటే అయితే లీక్స్ అనేవి అయితే రావడం జరిగింది అనమాట. సో దీంతో పాటు వచ్చేసి ఇంకొక 3 gun skins అనేవి అయితే రాబోతున్నాయి అనమాట. సో అదైతే చూసుకుంటే ఫైనల్లీ వచ్చేసి మనకి స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా. సో ఈ విధమైన ఒక ఈవెంట్ లో వచ్చేసి మనకైతే అండ్ తొందరలో వచ్చేసి ఒక 90% ఛాన్సెస్ అనేవి అయితే అండ్ రాబోతున్నట్టయితే ఫైనల్లీ కన్ఫర్మ్ కావడం అయితే జరిగింది అనమాట. సో చూద్దాం మరి మనకైతే వస్తుందా లేకపోతే సో ఏమైనా తేడాలు చేంజెస్ చేస్తాడా ఈవెంట్ లో అండ్ దాని గురించి అయితే చూద్దాం అనమాట. సో దీంట్లో వచ్చేసి చూసుకుంటే ఫస్ట్ గా అయితే మనకి అండ్ గోల్డ్ కలర్ M1887 అనేది అయితే చూడడానికి అయితే ఉందన్నమాట. లైక్ ఈ గన్ స్కిన్ అనేది అయితే మనకి సో మిగతా గన్ స్కిన్స్ అనేవి వేస్ట్ బ్రో, దీంట్లో మంచి గన్ స్కిన్స్ అనేవి రెండు అనమాట. సో తర్వాత చూసుకుంటే మనకి గ్రీన్ కలర్ అనమాట.
వన్ పంచ్ మ్యాన్ కి రిలేటెడ్ ఉండే సో గ్రీన్ కలర్ గన్ స్కిన్ అనమాట. ఇదైతే ఓపీ ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ర్యాపర్స్ కి సంబంధించి మనకి సో వైలెట్ కలర్ స్కిన్ అనమాట. ఇది కూడా మనకైతే బ్యాలెన్స్ స్కిన్. సో నెక్స్ట్ అయితే చూసుకుంటే ఫైనల్లీ మనకు కావాల్సిన అండ్ ట్రాపికల్ ప్యారట్ గన్ స్కిన్ అనేది లాస్ట్ లో మనకి చూడడానికి అయితే ఉంటుంది అనమాట. సో మాక్సిమం అండ్ ఈవెంట్ అనేది తప్పకుండా మన ఇండియా సర్వర్ వచ్చింది అనుకోండి. సో కింద పెట్టింది కాబట్టి సో ట్రాపికల్ ప్యారట్ మాక్సిమం తక్కువ డైమండ్స్ వచ్చేసి వచ్చేసింది అనమాట. ఏంటంటే స్టెప్ బై స్టెప్ వచ్చేసి వాడికి అర్థం కావట్లేదు మన ఇండియన్ సర్వర్ లో సో ట్రాపికల్ ప్యారట్ కున్న సో క్రేజ్, అందుకే కింద పెట్టింది అనుకుంటా. సో చూద్దాం మరి మనకైతే ఈవెంట్ వస్తే తప్పకుండా ఎంతమంది తీస్తారు ఏంటంటే దాని గురించి వచ్చేసి తప్పకుండా నాకైతే చెప్పండి. ఈవెంట్ అనేది అయితే మాక్సిమం మనకి అండ్ వస్తే ఈ మంత్ లోనే తప్పకుండా వస్తుంది అనమాట. ఈ మంత్ లో వచ్చేసి అండ్ ఒక 20 డేట్ లోపు మనకి సో రాబోతుంది అనమాట. సో చూద్దాం మరి అండ్ తప్పకుండా ఈవెంట్ వస్తుందా రాదా ఏంటన్న దాని గురించి వచ్చేసి అఫీషియల్ గా ఏమైనా కన్ఫర్మ్ అయితే మాత్రం అండ్ తప్పకుండా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి కవర్ చేస్తాను అనమాట. అండ్ గైస్ ఫైనల్లీ మీకు క్లారిటీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా వీడియో ఇంకా అర్థం లైక్ చేయలేదు సో తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఎంత వరకు చూస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, జై హింద్ గైస్.